మై క్వశ్చన్, యు ఆర్ షోయింగ్ దెమ్ ద వరల్డ్ అండ్ యు ఆర్ షోయింగ్ వరల్డ్ టు దెమ్, బోత్ ఈస్ గోయింగ్ ఆన్. వాళ్ళకి స్పోర్ట్స్ సైక్లింగ్, దే ఆర్ వెల్ ఇన్ సైక్లింగ్ ఐ నో, అండ్ వాట్ ఎల్స్ దే ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్ అయితే విద్యలో తర్వాత సంస్కారం చదువు అవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. బతకడానికి కావాల్సిన చదువు సంస్కారం చాలా కావాలి. సో ఆ విషయాలంతా రోజు రెగ్యులర్గా సీరియస్ ట్రైనింగ్ జరుగుతుంది. ముఖ్యంగా బాహ్య ప్రపంచంలో నేర్చుకునే చాలా విషయాలు ఉంటాయి, రోజు డిస్కషన్స్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ చంతల్లికి ధర తల్లి గిఫ్ట్ ఇవ్వాలిగా సురేంద్ర, ఆ బ్యాగ్ ఏం పేరు అమ్మకి? ఎంతమంది పిల్లలు నువ్వు కాక? ఇంటి వదిలే, ఏం కాదు అవాట పట్టలే. అమ్మకి ఎంతమంది పిల్లలు? వీళ్ళ అమ్మకి ఎంతమంది పిల్లలు తెలిసింది? నువ్వు అన్నయ్య ఉన్నాడా? అక్క ఉందా? కొద్ది లాలపోసుకున్నావా? లాలంటే ఏంటి? స్నానం చేసావా? ఇవాళ చేయలే, నిన్న చేసావా? మొన్న చేసిందండి. ఇప్పుడు నేను పాట పాడాలి. పోవచున్నావా యమా ధర్మరాజా, పోవచున్నావా. ఏం పేరే నీ పేరు? పేరేమో కృష్ణవేణి పెట్టిన స్నానం చెప్తే అలాగే కిరోసిన్ వేణి అని పెడదామా? స్నానం చెబితే అసలు ఎవరిని ముట్టుకోండి నేను. ఎందుకు స్నానం చేయలేదు? ఇప్పుడు మేము ఏమైపోవాలి? స్నానం చేయాలి నాన్న. చేసావా లేదు? నువ్వు గుడికెళ్ళ బయటకెళ్ళ, గుడికెళ్ళ బయటకెళ్ళ. అట్ అయిపోయావా? నేనేమన్నా అన్నాను నేను స్నానం చేయాలి. స్నానం చేస్తే ఏమవుతుంది చెప్పు? మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతమంది స్నానం చేశారు చెప్పండి? అందరూ చేశారు. ఇది కూడా చేసింది. మర్చిపోయిందా? ఏంటి నన్ను మర్చిపోయావా? ఎందుకు చేయలేదు నాన్న? హెల్త్ బాగోలేదా? మర్చిపోయావా? ముసలమ్మ అయిపోయావా? ముసలమ్మ అయిపోయావా నాన్న? స్నానం చెయ్యాలి మనం చక్కగా. ఇప్పుడు చూడు, నాకెందుకు నేను ఎందుకు దగ్గర రమ్మన్నా అంటే ఇలా చూడు. గాజులు ఎవరిచ్చారు? గాజులు ఎవరిచ్చారు? గాజులు ఎవరిచ్చారు? ఇప్పుడు నేను ఎందుకు పిలిచాను తెలుసా? నేను తెలుసా? తెలుసా? ఇప్పుడు ఎందుకు అట్టయ్యావు అసలు? ఏమన్నావు? గౌరవం వచ్చింది అన్న. సరే పోన్లే. అమ్మ పేరు ఏం పేరు? చెప్ నీ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? తమ్ముడు కాదు కృష్ణమేణి. నీ గిఫ్ట్ ఏమైనా వద్దా? అసలు నేనేమన్నా అన్నానండి? నన్ను లాస్ట్ నేనేమన్నా అన్నానా? ఏమన్నా అన్నాను నేను? ఏమన్నా బ్యాడ్ గర్ల్ అన్నానా? నేను అన్నానా? ఏమన్నా అండి నేను? మంచి, నేను ఏమన్నా అన్నానా? ఏమండి తిట్టానా? నేను అరిచానా? ఇప్పటికి అరిచానా? అరిచానా? నగింది. నవ్వేవా? అయ్యో ఎన్ని నీళ్ళు? అయ్యో 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 బకెట్. అయ్యో ఎందుకు నాన్న? అసలు ఏమన్నా అన్నాను నేను? జస్ట్ కిడ్డింగే కదరా. అయ్యో 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 అసలు ఎందుకు నాన్న? నాన్న నీకు గిఫ్ట్ ఇద్దామని నువ్వు చక్కగా నవ్వుతున్నావు కదా, మరి మనం అందరికి ప్రసాదం ఇద్దాం వద్దా? నీ చేతితో ఇద్దాం వద్దా? అయ్యో బాబు ఎలాగసలు? అసలు ఎలా నాన్న? ఇప్పుడు ఎందుకు అసలు అది అక్కడ ఆ కుర్చీలో చెప్తాను. కూర్చి చేరి చేరి ఆ చేరి ఇచ్చేయండి. అది పెట్టింది సార్. ఇప్పుడు అది ఎందుకు వచ్చినాయి నీళ్ళు? ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చిందన్న? నేనేమన్నా అన్నాను చెప్పండి. సారీ చెప్తాను. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు నేనేమన్నాను చెప్ప ఏమండి ఏమన్నాను చెప్పండి. ఇక నా పేరు తెలుసా తెలియదు? అది ఏమన్నా సరే నాన్న. సరే దీన్ని ఏమంటారు? ఇక్కడ చూడు
నాన్నలో అసలు ఏంటి అమ్మాయి స్ట్రాంగ్ అన్నారు, వెరీ స్ట్రాంగ్, ఒంటరిగా ఉన్నారు. అందరు మంత్రం చెప్దాం, కృష్ణమైంది కృష్ణుడు మంత్రం చెప్దాం అమ్మ. అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనం శుభ్రంగా ఉండాలి. మీకు నేను ఇంగ్లీష్లో మాట చెప్పను, చెప్పడం అంతే. అసలు నీకు ఎందుకు కోపం వచ్చింది అన్న, నీకు ఎందుకు బాధ వచ్చింది అమ్మా? వెనకాల మాట్లాడకను, అంటే వెళ్ళిపో, డిస్టర్బ్ చేయకూడదు కదా. ఎందు ఎందుకని ఎవరు ఏమన్నా దేవుడిని? ఇంగ్లీష్లో నేను మాట చెప్పనా? చెప్పనవద్దు. ఇన్ ట్రైన్, ఇన్ పెయిన్, ఇన్ స్ట్రెయిన్ ఐ నెవర్ మిస్ మై బాత్. ఇప్పుడు నువ్వు పెడతావు, అందరికీ నేను పెట్టనా? పెడతావు మా అమ్మ కదా, ప్లీజ్ అందరికి అందరికీ ఇప్పుడే వా. బాగుంది, దీని పేరేంటి? అంజు ఇచ్చు, ఒకటి ఇచ్చిరా. అయ్యో నువ్వు అసలు ఈ అమ్మాయి ఏంటి, అసలు స్ట్రాంగ్ అమ్మాయి కదా. ఎన్నపడిందా అడరా అన్నమాట. చూడే ఇంకా నెక్స్ట్ వస్తుంది. అడరాదు అండి మళ్ళీ. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఒరిజినల్ వస్తుంది చూడండి. హరే కృష్ణ, ఇప్పుడు కాదు. హరే కృష్ణ, ఇప్పుడు ఓకే కదా? చెప్పండి పిల్లలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నాన్న మనం అడవిలో పుట్టినా హరే కృష్ణ వినబడుతుందా? మనం అడవిలో పుట్టినా ఊళ్ళో పుట్టినా శుభ్రంగా ఉండాలి, అర్థమవుతుందా? శుభ్రం ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరే దైవం ఉంటాడు, దేవుడు ఉంటాడు, అర్థమైందా? శుభ్రం అంటే ఏంటి? బయట లోపల కూడా. అందరికి వచ్చినాయా? ఇంకో రకం అయిపోయిందా? నీకు వచ్చిందా? నీకు ఇప్పుడు అందుకే పెద్దది అయితే ఇది కొంచెం పెడదామే. కృష్ణవేణి మంచి అమ్మాయి, అందరికి అందరికంటే చిన్న అమ్మాయి కదా. ఇంకెవరికి రాలేదు నాన్న? ఇచ్చేసి ఇంకెవరికి రాలేదు, ఇచ్చేది ఇంకెవరికి రాలే, ఇంకెవరికి రాలేదు, ఇంకెవరికి రాలే. ఇప్పుడు ఈ అమ్మాయిని మనం ఏమన్నామండి అసలు? అదొకటి వచ్చిందా? ఇంకెవరు అందరికి వచ్చిందా? ఇస్తుంది ఇస్తుంది ఇచ్చేమ్మా, ఇచ్చే అమ్మా. మా భోజనంలో ఉన్నది రసం, మాకిప్పుడు వచ్చింది నీరసం. అందరికి వచ్చినా? అందరికి వచ్చినా? ఇంక మరి అయ్యో అన్యాయం కదా. ఇక్కడేమో మనోహర దాసు, ఇంకెవరికి రాలే? ఇంకెవరు? గంగమ్మ 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 మా గంగమ్మ. తిరుమల లడ్డు ఉంది ఓకే. నీకు రాలేదు? రాలేదు అన్యాయం కదా. అందుకే ప్యాక్, ఫ్యామిలీ ప్యాకు, టోటల్ ప్యాకు. కృష్ణమేణి రాకు. ఎందుకో కొంచెం మనసు అయింది షేక్ ఓకే. నానా ఇదేంటిది తల్లి, ఏంటిది ఇదేంటిది? ఇది లడ్డు కృష్ణవేణి గుడ్డు, అప్పుడప్పుడు తింటుంది కోడి గుడ్డు. ఎప్పుడైనా వెరీ వెరీ గుడ్డు, అప్పుడప్పుడు గాడిద గుడ్డు. ఎన్నవింది
నవ్వింది అమ్మయ్యా. చప్పట్లు కొట్టాలి అమ్మయ్యా. లడ్డు కావాలా పాపా? ఇంకో లడ్డు. నవ్వింది. ఇంకో లడ్డు కావాలా పాపా? ఎందుకు అసలు ఏడ్చింది? ఎందుకు వచ్చిందని పాపం? ఎందుకు ఏమన్నా అన్నాను నేను? స్నానం చేయలేదని అన్న అంతే కదా. రేపటి నుంచి చేస్తావు కదా, చేస్తావా చేయవు? అది కొట్టండి. అయితే మరి అందరికీ ఒక గిఫ్ట్, కృష్ణవేణికి రెండు గిఫ్ట్లు. ఓకేనా? ఓకే. మరి ఇప్పుడు అందరికీ మా కృష్ణవేణి చేతుల మీదుగానే ఇస్తుంది అందరికీ గిఫ్ట్. అబ్బో మ్యాచింగ్ రా, మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్. సార్ నేను సార్ ఈ పిల్లలకి డ్రెస్సులు కొనంటే ఒక 10,000 నేను పంపిస్తాను. ఓకే, మీరు మంచి బట్టలు వేసుకుని రేపు మీరు ఇంటికి రీచ్ ఎప్పుడు అవుతారు? 4 డేస్. ఎన్ని కిలోమీటర్లు? 580 కిలోమీటర్లు. ఓయ్, 600 కిలోమీటర్లు 4 రోజుల్లో అంటారు. అంటే మధ్యలో ఒంటి పెట్టు కూడా, అదొక రోజు, పుష్పగిరి ఒక రోజు లిస్ట్లో పెట్టు. వెళ్ళండి, అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి ముందే. ఓకే నాన్న, అందరికీ నేను వేయనా వేస్తావు? నువ్వు కూర్చుని లడ్డు తినే చెప్తాను. నవ్వింది మళ్ళీ చెందు. సరే ఒక్క కథ చెప్పేనా మీకు? నన్ను ఆల్రెడీ చేయద్దు, అందరూ మంత్రం చెప్పాక కథ చెప్పేస్తాను. అందరూ చెప్పండి.